వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆగస్టు 16వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించే విధంగా ఆదేశాలు ఇచ్చినట్లు డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ తేదీన పాఠశాలలను పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆదేశాలు అందించినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా నాడు నేడు ఫేజ్ 1 క్రింద అభివృద్ధి పరిచిన పాఠశాలలను సీఎం జగన్ ప్రారంభిస్తారని, అదేవిధంగా ఫేజ్ 2 క్రింద నాడు నేడు పనులను అదే రోజు ప్రారంభించనున్నట్లు డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 16న గౌరవ సీఎం గారు ఫేజ్ 1 నాడు నేడు పూర్తి అయిన పాఠశాలని ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా ఫేజ్ 2 పాఠశాలని ఆ రోజు ప్రారంభించుకుంటాము నాడు నేడు పనులు. అదేవిధంగా జగనన్న విద్యా కానుక కూడా మరి పిల్లలకి అవసరమైన బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి మొత్తం సిద్ధం చేస్తున్నాము. ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ కూడా అన్నీ వచ్చినాయి. విద్యాకానికి కూడా మరి అన్ని స్కూల్ పాయింట్స్కి చేరినాయి. అదేవిధంగా స్కూల్స్ రీఓపెన్ చేస్తే పిల్లలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా, గత సంవత్సరం ఏ విధంగా అయితే మనం కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నామో అదేవిధంగా పాఠశాల మొత్తం కూడా రెడీనెస్లో భాగంగా స్కూల్ మొత్తం కూడా ఆవరణ క్లాస్ రూమ్స్ శానిటేషన్ చేయించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. అదేవిధంగా టీచర్లందరూ కూడా 100% వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకెవరు ఉంటే వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తాము 15 లోపు. చదువు ఎంత ముఖ్యమో దానికన్నా కూడా ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కోవిడ్ రాకుండా స్కూల్ మొత్తం కూడా తగు జాగ్రత్తలు. వైసీపీ నామినేటెడ్ పదవుల్లో దళితులకు అన్యాయం చేసిందంటూ టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పట్టణ వైసీపీ సెల్ నాయకులు ఖండించారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నామినేటెడ్ పదవుల్లో దళితులకు ఏ చైర్మన్ పదవి ఇచ్చారని మాట్లాడుతున్న టీడీపీ నాయకులు తమ ప్రభుత్వంలో దళితులకు ఏ పదవి ఇచ్చారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ దళితుల అభివృద్ధికి కృషి చేస్తుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ వారికి అండగా ఉంటున్నారని అన్నారు. దళితులకు గౌరవం వైసీపీ పార్టీతోనే దక్కుతుందని పేర్కొన్నారు. మీలో ఎస్సీలకి తెలుగుదేశం వారు ఎన్ని పదవులు ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు చెప్పండి. మాకు మేము ధైర్యంగా చెప్తున్నాం, శివకుమార్ గారు మా జగనన్నతో సంప్రదించి రాజకీయ పార్టీలో స్టేట్ పదవుల్ని ఎవరు కూచిపూడి ప్రసాద్ అనేది రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారు, ప్రభాకర్ అనేది జిల్లా స్టేట్ పదవులు ఇచ్చారు. ఇలాంటి వారు ఎన్నో పదవులు, జిల్లా పదవులు ఎన్నో శివకుమార్ గారు సంక్రమించినవి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా రాష్ట్ర పదవులు చేశారా? మీ పార్టీలో రాష్ట్రపతి మీకు ఎవరైనా ఇచ్చారా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్వయం జరుగుతుంది. ఇక్కడ కులాలతో అతీతం, కులాలు కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. మీ వైసీపీ దళిత నాయకులకి ఏ చైర్మన్ పదవులు ఇచ్చారని మా దళిత నాయకు తెలుగుదేశం దళిత నాయకులు ప్రశ్నించారు. వాళ్ళకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇంతకుముందు మీకు ఏ చైర్మన్ పదవులు మీకు ఇచ్చారో మాకు కొంచెం చెప్పమని కోరుతున్నాను. కొండల గారు, మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నారు, మీకు ఏ చైర్మన్ పదవి ఇచ్చారు? నిన్ను ఎక్కడ ముందు పెట్టి పార్టీ నడిపించింది? ఎక్కడ గౌరవ ఇచ్చి ఎస్సీలకి ముందు పెట్టి నడిపించారు? ఒక ఎక్స్ చైర్మన్ ఎక్స్ మినిస్టర్ గారి కొడుకు శివన్న ఇప్పటికి చేసిన అభివృద్ధి ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు, భవిష్యత్ తరంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయలేడు. సమావేశంలో కె రాజమోహన్, కాకి మనోజ్ కుమార్, గొరికపూడి బాలరాజు, కాకి దేవసహాయం, పినపాటి అనిల్, వీసా డేవిడ్ రాజు, టి సువర్ణబాబు, బెజ్జం బాజీ, నల్లూరు సుమతి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకల్ శివసాంబిరెడ్డి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసిస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం నుండి ఉప్పు బజార్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అమ్మేది ఎవడురా, కొనేది ఎవడురా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, డౌన్ డౌన్ మోదీ అంటూ నినాదాలు చేశారు. శివసాంబిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది కరోనా రోగులకు విశాఖ ఉక్కు ఆక్సిజన్ సరఫరా చేసి ప్రాణాలు కాపాడిందన్నారు. ప్రభుత్వం రంగంలో ఉండబట్టే ఆ విధంగా చేయగలిగిందన్నారు. స్వదేశీ జపం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని కోరారు. మన ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఎల్ఐసి, బ్యాంకులు,
ఎయిర్ ఇండియా కోల్ ఇండియా మొత్తం అన్నిటిని కూడా అమ్మేయటం అంటే ఇది స్వదేశీ జపం చేస్తూ మోడీ విదేశాలకి ఈ దేశాన్ని మళ్ళీ తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని వామపక్షాలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఢిల్లీలో విశాఖకు కార్మికులు ఆందోళనకి పోతే కనీసం హోటల్ గదులు కూడా ఇవ్వకుండా పోలీస్ పహారా పెట్టి నిర్బంధం చేయటం అంటే ఈ దేశంలో రాజ్యాంగం గాని ఈ దేశంలో ప్రజాస్వామ్యం గాని ఈ దేశంలో హక్కులు గాని ఏమీ లేకుండా కాలరాయాలని మోడీ గారు చూస్తున్నారు అందుకనే మేము ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ఈ డెల్టా ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న అక్కడ మొత్తం సిపిఐ సిపిఎం అట్లాగే వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం అన్ని పార్టీలు బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏకమయ్యి ఏ విధంగా నిలబడ్డారో ఇక్కడ కూడా తెనాలిలో కూడా మీరు కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలి ఏఐటీయూసీ కార్యదర్శి బొలిమంత కృష్ణ మాట్లాడుతూ 32 మంది త్యాగ ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని మీ అందరికీ తెలుసు అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని మనందరం ఖండించాలి అందుకోసం ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మా ఎవరి లక్ష్యంతో వాళ్ళు కృషి చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందామని అందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం సిపిఐ లిబరేషన్ నాయకులు బెనహర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి పౌరులకు జీవించే హక్కు లేకుండా పెగాసస్ ఉపా వంటి క్రూర చట్టాలను ప్రమోగిస్తున్న బీజేపీ మోదీ విధానాలకు ప్రతిఘటన ప్రారంభమైందన్నారు షేక్ హుసేన్ వలి ఎన్ రాజ్యలక్ష్మి మంగళగిరి వెంకటేశ్వర్లు రాచూరి వెంకటేశ్వర్లు మాచెల్ల శివయ్య గండికోట సుబ్బారావు మల్లికార్జున నాయక్ ఎస్ సుబ్రహ్మణ్యం గద్దె రవీంద్రరావు మంగళగిరి పద్మ ఈసు కె భాస్కర్ చంద్ హన్ను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విధ్వంసం వినాశనం అనే ఈ రెండు పదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిహ్నాలుగా మారాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం 1970లో ప్రారంభమయ్యి 30 మంది ప్రాణత్యాగాలతో ఈ స్టీల్ ప్లాంట్కు సాకారమైంది ఈ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు నష్టాల్లో మునిగిపోయిందని అందుకే ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పచ్చబద్ధాలు చెబుతుంది అలాగే మనం గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ఢిల్లీలో 8 నెలలుగా రైతులు 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తున్నారు ఇది చరిత్రలో మహత్తరమైన రైతాంగ పోరాటం అలాగే ఈ కరోనా సమయంలో మనం చూసుకుంటే చాలామంది ప్రజలు ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రిలో బెడ్లు లేక చాలామంది మరణించారు ఒక చనిపోయిన మృతదేహం నదుల్లో తేలటం కూడా మనం చూసాము కానీ మోడీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో గెలుపు కోసం అలాగే కుంభమేళాలు నిర్మించడం కోసం చాలా సమయం అక్కడ కేటాయించారు ఎగువ నుండి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తున్నందున తెనాలి డివిజన్ కృష్ణా పరివాహక ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ ఏఈ ఆంజనేయులు తెలిపారు కృష్ణా వరద నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా విద్యుత్ శాఖకు సంబంధించిన 9440817535 నెంబర్కి తెలియజేయాలని ఈ ఆంజనేయులు తెలిపారు ముఖ్యంగా పవర్ సప్లై పొజిషన్ బాగానే ఉంది అయితే ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా మనకి సిటీ శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ ఫుల్ కావటం అట్లానే నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఫుల్ కావటం మరి పులిచింతల నుంచి కూడా మనకి ఈ వాటర్ ఫ్లో ప్రకాశం బ్యారేజీ ద్వారా వస్తున్నది అయితే దాదాపుగా మనకి 5 లక్షల క్యూసెక్స్ వరకు కూడా మనకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు లాస్ట్ టైం కూడా చాలా ఎక్కువ రావటం జరిగింది మరి మనం జాగ్రత్తగా అన్ని సబ్స్టేషన్స్లో సిబ్బందిని ఉంచుతున్నాము అట్లానే ఫీడర్స్ కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ అప్రమత్తంగా స్టాఫ్ను అందరినీ పెడుతున్నాము అలాంటిది ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా కూడా మా డివిజన్ పరిధిలో నెంబరు మొబైల్ నెంబర్ ఉంటాను ఆ మొబైల్ నెంబర్ కూడా 9440817535
ఏఈ టెక్నికల్కి ఏమన్నా మా ఏఈ టెక్నికల్ని నోడల్ ఆఫీసర్గా ఉంచుతాము. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కూడా ఈ నెంబర్కి చేయమని కోరుతున్నాము. అట్లనే సిబ్బందిని అలర్ట్గా ఉంచుతున్నాం. థ్యాంక్ యూ. పట్టణంలోని తూర్పు కాలువలో వైకుంఠపురం వద్ద ఈతకు దిగి 11 సంవత్సరాల బాలుడు గల్లంతయ్యాడు. వైకుంఠపురం కాలువ కట్టపై నివాసముండే తలతోటి కిరణ్ కుమార్ జ్యోతిల కుమారుడు తలతోటి సందీప్ మంగళవారం వైకుంఠపురం గుడి సమీపంలో ఈతకు దిగగా నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానికులు గాలింపు చేపట్టినప్పటికీ బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. పిల్లలు ఆటలాడుకుంటా పెద్దవాళ్ళు అందరం పనులకి వెళ్ళున్నారండి. ఆటలాడుకుంటే ఊరు లేని టైంలో ఈతలు వేసుకుంటాకు వచ్చి కాలు జారి ఈత చేత కాక మధ్యలోకి వచ్చేసాడు. అది మేము అందరం అప్పుడే ఇళ్ళకి వచ్చేలోకి తెలిసేలోకి గుడి దాటారు. దాటే లాస్ట్ మూమెంట్ మేము చూసుకునేటప్పుడు అట్లా లేచి ఆఖరి మునిగి మునిగాడు. మేము దూకేటప్పుడు కల్లా మాకు అందలేదు. ఇక దొరకలేదు. ఇప్పుడు దాకా ఎతుకుతాను ఉన్నాం. వైద్యం వంతిన దాకా ఇప్పుడు దాకా ఎతికా ఉండి బాగా ఫుల్గా ఉంది కాలువ. దొరకటం ఇంతమటికి పిల్లడు దొరకలే ఆచూకీ. నా పేరు కిరణ్ కుమార్. నేను రాడ్ బిల్లింగ్ పనిచేస్తాను కూలి పనికి. నేను పనికాడుంటే ఫోన్ చేశారు ఇలా పిల్లడు కాలా పడ్డాడని. ఎమ్మటే వచ్చా 4 గంటలకు జరిగింది. ఇప్పుడు దాకా ఎత్తుకుతానే ఉన్నాం. ఇంతవట్టికి తెరదు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు డ్రింక్ బాటిళ్లను పంపిణీ చేశారు. 13వ వార్డు చిన్రావూరు 16వ సచివాలయం నందు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమానికి 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని అందజేశారు. కరోనా సమయంలో కూడా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించినందున వారిని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన రెడ్ క్రాస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు 13వ వార్డు 16వ సచివాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మలనేని భానుమతి గారి ఆధ్వర్యంలో ఈరోజు శానిటేషన్ వర్కర్స్కి సచివాలయ సిబ్బందికి వాలంటీర్స్కి వాళ్ళు చేస్తున్న కరోనా టైంలో వాళ్ళు చేస్తున్న సేవలకి కృతజ్ఞతగా ఈరోజు మనము కోకోకోలా బాటిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందండి. దానికి రెడ్ క్రాస్ సొసైటీ వారికి మా ధన్యవాదాలు. ఈ కోవిడ్ సందర్భంగా 2 నెలల నుంచి మరి కోకోకోలా కంపెనీ వాళ్ళు ఈ కోవిడ్లో పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళకి కొంచెం ఎనర్జీ డ్రింక్ మొన్నటిదాకా ఎనర్జీ డ్రింక్ పంపించారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు ఈ టర్మ్లో కోకోకోలా బాటిల్స్ పంపించారు. ముందుగా వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెడ్ క్రాస్ అనేది స్వచ్ఛందంగా పనిచేస్తుంది. ఏదైనా పంపించిన వస్తువుని త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనేది ఒక నమ్మకంతో వాళ్ళు మాకు డే బై డే పంపిస్తానే ఉన్నారు. మేము ఒక్క నిమిషం కూడా వచ్చిన దానిని అట్టి పెట్టకుండా వెంటనే ఎక్కడికక్కడ వరుసని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాము. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యురాలు ఎం భానుమతి, పిల్లి వీరయ్య, పఠాన్ షరీఫ్, ధరణికోట మల్లికార్జునరావు, వాకశ్రీను, తాడిపైన మురళీకృష్ణ, శ్రీమన్నారాయణ, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. నాడు నేడు పథకం క్రింద నియోజకవర్గంలో 90 కోట్ల నిధులతో పాఠశాలల అభివృద్ధి. మంగళవారం జరిగిన నాడు నేడు సమావేశంలో ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ వెల్లడి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన. ప్రభుత్వ ఆదేశాల మేర
మేరకు ఈ నెల 16వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం. డిఏఓ శ్రీనివాసరావు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.